ముందస్తు ఎన్నికలు రావడంతో తెలంగాణలో పోటీపై కసరత్తు మొదలుపెట్టింది జనసేన. రాష్ట్రంలో తమ సత్తా ఎంతుందో తెలుసుకునేందుకు జిల్లా నేతలతో మంత్రణాలు జరిపారు పవన్. గెలుపు అవకాశాలు ఉన్న సీట్ల గురించి చర్చించేందుకు భేటీ అయ్యారు. అయితే ఎక్కడ పోటీ చేస్తామనే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు జనసేన. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణపై కూడా దృష్టి పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమేనంటూ సిపిఎం ఇప్పటికే సంకేతాలు పంపింది. దీంతో తెలంగాణలో జనసేన సిపిఎం కలిసి పోటీ చేస్తాయనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలమేంటో తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా నాయకులతో చర్చించారు. నల్గొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ కార్యకర్తలతో ఇప్పటికే చర్చలు జరిపారు ఆయన. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టాలి, అక్కడ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, సమీకరణలు వర్కౌట్ అవుతాయా లేదా అనే దానిపై సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించేందుకు పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 3 రోజులు పర్యటించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఆయన టూర్ సాగింది. పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఇప్పటి వరకు 8 లక్షల మంది జన సైనికులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ లెక్కలు చూసిన తర్వాత హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై నేతలతో చర్చించారు పవన్. తెలంగాణలో పోటీ చేయాలని కొంతమంది నేతలు ఉత్సాహం చూపిస్తుండటంతో వారి అభిప్రాయాలు సేకరించి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. తెలంగాణలో పొత్తులు, పోటీపై వచ్చేవారం మరింత స్పష్టత వస్తుందని అంటున్నాయి పార్టీ వర్గాలు.